నేను ఒక సాధారణ భారతీయుడిని రోజుకి 4000 రూపాయల కొత్త కరెన్సీ కోసం ఏటీఎం దగ్గర 4-5 గంటల క్యూలో నిలబడతన్న సామాన్య భారతీయుడిని ఈ రోజు పేపర్ చూసావా భూషణం బత్తలు 100 కిలోల బంగారం 90 కోట్ల స్వాధీనం కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో నిది 1000 కోట్ల ఆస్తి పత్రాలు లభ్యం నగదులో 70 కోట్ల కొత్త కరెన్సీ 70 కోట్ల కొత్త కరెన్సీ ఎక్కడ మార్కెట్ అయింది ఇదంతా రిజర్వ్ బ్యాంక్ నుంచి వస్తున్న ప్రతి రూపాయి బ్యాంకులకే కదా వస్తుంది అంటే మొత్తం అంతా బ్యాంకుల నుంచే జరుగుతుంది తతంగం అంతా ఇది ఈ బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు మొత్తం మార్చేసుకుంటున్నారు సామాన్య భారతీయుడు రోడ్డు మీద అలాగే నిలబడి ఉంటాడు ఏ బ్లాక్ మనీ గురించి అయితే ఎంత కథ జరిగిందో వాడి ఇంట్లో నుంచి కదలకుండా అడి పాత కరెన్సీ నోట్లనే కొత్త కరెన్సీ నోట్లు అయిపోతున్నాయి ఏ మనం డ్రా చేసుకోవాలంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ కానీ వాడి దగ్గరికి ఎలా వెళ్తున్నాయి ఎలా వెళ్తున్నాయి మొత్తం 70 కోట్ల మార్పిడి జరిగిందంటే అంత అవలేలేని విషయం కాదు ఇది ఒక్క మనిషికి సంబంధించిందే కానీ దేశంలో ఎన్ని కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఎన్ని కోట్ల రూపాయల పాత కరెన్సీ బయట అయిపోయింది ట్రాన్సాక్షన్స్ లోకి రాకుండా ఎన్ని కోట్లు ఏ నీకు తెలియదా నీకు తెలియదా మారిందని ఎన్ని కోట్లు రోజుకు మారుతున్నాయో మనందరికీ తెలుసు కానీ మాట్లాడు నువ్వు మాట్లాడినంత వరకు నీ దేశం బాగుపడదు నువ్వు అడిగితే నువ్వు క్వశ్చన్ చేస్తే మాత్రమే బాగుపడుద్ది టీవీల్లో న్యూస్ పేపర్లలో ఏదేదో రాసిస్తాడు ఆ మారుతుందంట చెత్తకుండీలు దొరుకుతుందంట అది ఇది రాస్తాడు కానీ వాళ్ళు ఎవ్వరు యాక్షన్ తీసుకోరు తీసుకోవాలంటే నువ్వు మాట్లాడాలి ఇప్పటికైనా మాట్లాడడం మొదలుపెట్టు ఇవాళ నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా రిజర్వ్ బ్యాంక్ నుంచి కొత్తగా రిలీజ్ అయిన కొత్త కరెన్సీ ప్రతి ఒక్క దానికి మీ దగ్గర లెక్క ఉందా ఎవరికెంత తెలిందో మీ దగ్గర లెక్క ఉంటే అది మాకు కావాలి డిసెంబర్ 31కి పాత నోట్లు డిపాజిట్ చేయడం క్లోజ్ అయిపోతుంది కదా జనవరి 5వ తారీఖు మాకు లెక్క కావాలి మీరు రిలీజ్ చేసిన కరెన్సీ మొత్తం లెక్కలోనే ఉందా ఆ విషయం మాకు తెలియాలి మేము పేపర్లో చూడాలి అది ఒకవేళ లేదా కరెన్సీ మొత్తం మీరు రిలీజ్ చేసిన కరెన్సీ మొత్తం లెక్కల్లో లేకుండా మళ్ళీ బ్లాక్ మనీ కింద కన్వర్ట్ అయిందా ఎక్కడికి వెళ్ళిందో కూడా మాకు తెలియాలి నేను ఒక్కడిని అడిగితే ఎవ్వడూ నన్ను పట్టించుకోడు మనందరం కలిసి అడిగితే ఆన్సర్ చేయక తప్పదు కాబట్టి మీరు కూడా క్వశ్చన్ చేయండి నీకు కావాలి కదా లెక్క నీకు కూడా కావాలి కదా లెక్క కొత్తగా రిలీజ్ అయిన కరెన్సీ మొత్తం ఎక్కడికి పోయిందో లెక్క నీకు కూడా కావాలంటే నువ్వు కూడా క్వశ్చన్ చేయి ప్లీజ్ క్వశ్చన్ చేయి ఒక్కసారి నీ దేశం కోసం ఒక్కసారి క్వశ్చన్ చేయి క్వశ్చన్ చేస్తూ ఒక వీడియో చేయండి హ్యాష్ ట్యాగ్ పెట్టి దాన్ని పోస్ట్ చేయండి దొరుకుతుంది కదా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ సెర్చ్ చేస్తే ఎంతమందిని మనం ఆ లెక్క కోరుకుంటున్నామో గవర్నమెంట్కి తెలియాలి ఇండియన్ గవర్నమెంట్కి మనం ఎంతమంది ఆ లెక్క కోరుకుంటున్నామో ఇండియన్ గవర్నమెంట్కి తెలియాలి మనందరం చేసే వీడియోలకి 3 హ్యాష్ ట్యాగ్లు పెట్టుకుందాం 1 హ్యాష్ ట్యాగ్ 1 క్యాచ్ ద ఫాక్స్ హ్యాష్ ట్యాగ్ 2 క్లీన్ ద కంట్రీ హ్యాష్ ట్యాగ్ 3 ఐ డిమాండ్ ఎ రిపోర్ట్ ప్లీజ్ మీ దేశం కోసం ఒక్కసారి క్వశ్చన్ చేసి వీడియో పోస్ట్ చేయండి చేతిలో ఫోన్ ఉంటుంది కదా చిన్న వీడియో ఒక్కసారి ప్లీజ్ క్లీన్ ద కంట్రీ రోజు పేపర్లో న్యూస్ చూసి పక్కన పడేసినట్టు ఫేస్బుక్లో వచ్చే వీడియోలు చూసి పక్కన పడేసినట్టు కాకుండా ప్లీజ్ ఒక్కసారి రెస్పాండ్ కండి మన దేశాన్ని మనం బాగు చేసుకోవచ్చు ఈ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరినీ పరుగులు పెట్టించవచ్చు ప్లీజ్ రెస్పాండ్ ప్లీజ్